తరుణ్ గారు ఒక మాట చెప్పారంటే రీసెంట్గా వేరే ఇంటర్వ్యూలో అక్కడ చూసా. సో కొంచెం అర్జున్ రెడ్డి ఫేవర్ కానీ అర్జున్ రెడ్డి ఇన్స్పిరేషన్ కానీ ఉంది అంటే, యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ టైంలో అర్జున్ రెడ్డి ప్రీమియర్ చూసాము. సో అప్పటికి అర్జున్ రెడ్డి ఆల్మోస్ట్ రిలీజ్ ముందు. సో మాకు అనిపించింది, సో పర్టికులర్గా నాకు వివేక్ క్యారెక్టర్ అనిపించింది అర్జున్ రెడ్డికి కొంచెం తెలంగాణ మాట్లాడి మంద అయినందుకో అది మేబీ. సో మీకు అనిపించిందా అలా అర్జున్ రెడ్డి చూసిన తర్వాతే కదా మీరు కూడా చేశారు అట్లా ఏమన్నా మీకు ఏమన్నా అనిపించిందా మీ క్యారెక్టరే కాబట్టి? అది నాకు అనిపించలేదు. నేను బై మిస్టేక్ కూడా అట్లా చేయాలనుకో, నేను డైరెక్ట్ నా లెక్క చేసిన, నేను డైలీ బేసిస్లో నేను ఎట్లుంటే అది చేసేసిన. వెళ్ళిపోమాకెళ్ళా నేను యాక్టింగ్ చేసిన, కానీ మ్యాక్సిమం ఐ ట్రై టు గివ్ మై ఓల్డ్ మెమరీస్, ఎమోషనల్ మెమరీ అనేది నాది పుష్ చేద్దాం అనుకున్నాను. అండ్ క్యారెక్టర్ కూడా నాకు అనిపించేది ఏంటంటే, నేను చదివినప్పుడు కూడా కంప్లీట్లీ డిఫరెంట్. ఓన్లీ అర్జున్ రెడ్డికి మంద అలవాటు ఉంది, వివేక్కి మంద అలవాటు ఉంది, అర్జున్ రెడ్డి తెలంగాణ స్లాంగ్ ఉంది, వీడికి తెలంగాణ స్లాంగ్ ఉంది, అది తప్ప మీకు ఏమనిపించిందో నాకు తెలియదు మరి. అండ్ దానంత పెయిన్ కూడా లేదు వీడు దీంట్లో. ఆ వాడి పెయిన్లో వాడు ఉంటాడు, కానీ వాడు ఫ్రెండ్స్ కోసం ఇదంతా ఫ్రెండ్షిప్లో వెళ్ళిపోయే స్టోరీ. సో మేబీ కొంతమందికి అనిపించి ఉండొచ్చు, కానీ నాకు ఇప్పటికీ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి నా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. అంటే అంతమంది నన్ను అప్రిషియేట్ చేస్తుర్రు, అంతమంది అబ్బా ఆ సినిమా అంతే మాకు సినిమా నచ్చింది, నీ క్యారెక్టర్ నచ్చింది అన్నాడు. ఒక్కడని అనాలి కదా, అరే మీరు అట్లనే చేసిరా అని ఒక్కడని అనాలి కదా, ఒక్కడు కూడా అనలేదు. సో వెన్ ఈ ప్రమోషన్ అండ్ ఇంటర్వ్యూస్ టైంకి వచ్చేసరికి ఒకటి రెండు చోట్ల రేజ్ అవుతుంది ఇది, లేదా ఒకళ్ళు రేజ్ చేసినందుకు మిగిలిన వాళ్ళకి మళ్ళీ డౌట్ పుడుతుందో తెలియదు. ఒకటి అడిగితే అవునేమో అని చిన్నగా ఇంకొకళ్ళు రేజ్ చేయడం. బట్ ఆడియన్స్ తరఫున కానీ నా దగ్గర ఉన్న మెసేజ్ ఒక్కళ్ళు కూడా అనలేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సా వన్ న్యూ క్యారెక్టర్ అగైన్. అంత మంచి క్యారెక్టర్ చూసిర్రని చెప్పొచ్చు, కానీ అట్లాంటి క్యారెక్టర్ చూసిర్రని వీడు వివేక్ అంత బాధలు మీరు వాడు బాధపడుతుండు పెట్టుకొని కానీ ఎక్కడ నేర్చిండు అసలు. ఇది వేరే క్యారెక్టర్లు వెళ్ళిపోతుంది, వీడు ఫ్రెండ్షిప్లు వెళ్ళింది కానీ ఏమో బా. ఇది నాకు సెకండ్ టైం ఈ క్వశ్చన్ రేజ్ అయింది, మొన్న ఏబిఎన్లు అడిగిర్రు, ఇప్పుడు మీరు అడుగుతుర్రు. కానీ నాకైతే నేను మళ్ళీ నేను అడుగుతున్నా, అరే మీకు అనిపించిందారా మీకు అనిపించిందారా, ఏ లేదన్నా అని చెప్పి మాట్లాడుతుర్రు. ఓకే అనిపించినా ఓకే ఉంది, రెండు హిట్స్ వల్లే కాబట్టి. చలో టైటిల్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇలాంటి కాలేజ్ స్టూడెంట్స్ ఎమోషన్స్, ఈవెన్ ఎమోషన్స్ చాలా ఉంటాయి ఈ సినిమాలో, చాలామంది కనెక్ట్ అవుతాయి ఎమోషన్స్ కూడా. సో టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉండే, లైక్ కాలేజ్ అలా ఈ నగరానికి ఏమైంది అని టైటిలే ఎందుకు అనుకున్నారా? అది ఒరిజినల్ కౌశిక్ ఇచ్చిండు ఐడియా. తరుణ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఒరిజినల్ కౌశిక్ నందూరి, సో అతనే లైన్ ప్రొడ్యూసర్ కూడా సినిమాకి. సో మీకు సినిమాలో ఉన్న జోకులు ఆయన వేసే జోకులలో 10% నార్మల్గా ఆయన నవ్విపిస్తాడు. కడుపు నొచ్చిందన్న, ఎన్ని 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 రోజులు నొచ్చింది తెలుసా మాకు, అట్లా నవ్విపిస్తారు. సో ఆ మనిషి ఇట్లనే ఒరిజినల్ కౌశిక్ అంటే తరుణ్ గారి ఫ్రెండ్ ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్. సో ఆ మనిషి నార్మల్గా మాట్లాడుకుంటేనే ఇట్లా నవ్విపిస్తూనే ఉంటాడు. ఇట్లనే ఈ నగరానికి ఏమైంది అని పెడదాం బాగుంటుంది అంటే నచ్చేసింది అందరికి. ఓకే నచ్చేసింది అందరికి. మీకు నచ్చలేదా టైటిల్ చెప్పండి? అది ఎందుకంటే మనం థియేటర్లో చూసి 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 ఇసుకిపోయి ఉన్నాం. ఇట్లా అది రాగానే ప్రతి ఒక్క నోట్లకి వెళ్ళి ఆ విజువల్ రాగానే ఫస్ట్ ఆడాలనుకుంటాడు, ఈ నగరానికి ఏమైంది, ఓ వైపు నొసి ఓ వైపు పోగానే అలవాటు అయిపోయి ఉన్నది అది మనకు లైఫ్లో. సో దాన్ని కామికల్ వేళ సర్కాస్టికల్ వేళ పెట్టుకున్నాం మనం. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చిన ఉండే. దీనికి ముందు రెండు టైటిల్ పెట్టిరు కానీ దానికంటే ఇదే నచ్చింది. ఏంటో టైటిల్ గుర్తున్నాయి? ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనుకున్నాడు సినిమా టైటిలే షార్ట్ ఫిల్మ్. నెక్స్ట్ కన్యారాశి అనుకున్నారు. ఓకే మీ గ్రూప్ పేరు సినిమా సినిమా పేరు కన్యారాశి అనుకున్నారు. ఇదే బాగుంది. నాకు రెండు నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా కానీ ఇది పెట్టంగానే ఒక్కడు మాట్లాడలే. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే ఇక్కడ, ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.